पीके व्यवहार आश्चर्य पड़ा पीएलप नेता भट्टी व्यवस्थागत पार्टी पुनः निर्माण चुस्के मल्ली पूर्व वैभव साधो भट्टी तो प्रतिनिधि भूपाल फेस टू फेस गत కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరుతున్నారనే ప్రచారం కొనసాగింది. దీనికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరడం కోసం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సంబంధించి కూడా పలు దఫాలుగా సమావేశం చేసిన తెలిసిందే. అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరడం లేదని ఆ పార్టీ ప్రతినిధి చెప్పిన మేరకు దీనికి సంబంధించి మన ముందు వ్యాఖ్యానించడానికి సీఎల్పి నేత బట్టి విక్రమార్కన్న మీరు చెప్పండి, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరట్లేదని అంటున్నారు, దీన్ని మనం ఎలా చూడాలి? అది పార్టీలో చేరటం చేరపోవటం అనేది ఆయన వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి మనం గత కొన్ని రోజులుగా వార్తా కథనాల్లో ప్రసార సాధనాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాడు చేరుతా ఉన్నాడు చేరుతా ఉన్నాడు. ఇవాళ ఆయనకి ఆయనే చేరట్లేదని ఎంపవర్డ్ కమిటీలో బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడలేదని సుజయవాల గారు మా అఫీషియల్ స్పోర్ట్స్ పర్ పార్టీ స్పోర్ట్స్ పర్సన్ సుజయవాల గారు చెప్తున్న ట్వీట్ని బట్టి అర్థమవుతుంది. సో దీంట్లో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది ఏమి ఉందని నేను అనుకోవట్లేదు. చేరతానని ఆయనే చెప్పారు, చేరట్లేదని మళ్ళీ ఆయన చెప్తున్నాడని ట్వీట్ చేశారు. సో దాని పూర్తిగా లోతులు అధ్యయనం చేస్తే తప్ప, పూర్తి సమాచారం వస్తే తప్ప దానిపైన నేను కరెక్ట్గా స్పందించలేదు. అంటే ప్రశాంత్ కిషోర్ మీద చాలా ఆశలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నట్టు ఉంది కదా? ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని, చేరటానికి సిద్ధపడ్డానని, చేరటానికే నేను మా పార్టీ ప్రెసిడెంట్ కలిశానని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ గారు చేరితే ఫైన్, చేరకపోయినా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నష్టం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ గారు లేకముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టింది, కొన్ని దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తూ ఉంది, రేపొద్దున కూడా పాలిస్తుంది. అందువల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జనరల్ గా ప్రశాంత్ కిషోర్ చాలా వరకు కాంగ్రెస్ ప్రత్యర్థులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలకే మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది, ఆయన వల్ల పార్టీకే ఎక్కువగా నష్టం అనేది మీ పార్టీ నుంచి వస్తున్న అభిప్రాయం అని ఉందా? ఒకసారి మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వారిని కలవటానికి ప్రశాంత్ కిషోర్ గారు వెళ్తా ఉన్నప్పుడు వారు కొద్దిమంది 8 మెంబర్స్ కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని ఎంపవర్డ్ కమిటీ ఒకటి వేసి ఆ ఎంపవర్డ్ కమిటీ ద్వారా కొంత సలహాలు సూచనలు చెప్పే కార్యక్రమం చేస్తున్నప్పుడు దాని మా అధినాయకురాలు ఒక పక్కన చర్చ జరుగుతున్నప్పుడు చర్చ చేస్తూ ఉన్నప్పుడు దాని మీద కామెంట్ చేయటం అనేది పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా సరైనది కాదని నేను భావిస్తాను. అంటే ప్రజలతో సంబంధాలు ఉన్న మీ లాంటి నేతలకి కేవలం సలహాలు సంప్రదించలు ఇచ్చేవాళ్ళంటే చదువు మీదనే ఆధారపడి సబ్సిడీల మీద సలహాలు ఇచ్చేవాళ్ళు అవసరమై ఉంటుందా? ఇది దిస్ ఇస్ ఎ పర్సెప్షన్, ఒక్కొక్కరు ఒక్కో రకంగా తీసుకుంటాం. సహజంగా మరి నేను 4 సార్లు గెలిచాను, నాకే ఎప్పుడు ప్రశాంత్ కిషోర్ లేకుండా గెలిచాను. సరే కొన్ని కొంత ట్రెండ్ న్యూ ట్రెండ్ వస్తున్నట్టు సందర్భంలో కొన్ని పార్టీలు ఒక రకమైనటువంటి సోషల్ మీడియాని హైప్గా క్రియేట్ చేసుకొని ఇటువంటి వాళ్ళని హైర్ చేసుకొని పనిచేసుకున్న తరంలో టైం టు టైం అప్డేట్ కావడానికి ఒక్కొక్క సందర్భంలో ఇటువంటి వాళ్ళు మైట్ బి ప్రశాంత్ కిషోర్ ఆర్ సంబడి ఎల్స్, ఇటువంటి వాళ్ళు టైం టు టైం అంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవడానికి కొన్ని వ్యవస్థలు అవసరం. అందులో ఇది ఒక వ్యవస్థ. అంటే పార్టీల్లో ప్రశాంత్ కిషోర్ కి పార్టీ వల్లనే ఎక్కువ ప్రయోజనం ఉండేది కదా? ఎవరికైనా సరే వ్యక్తులుగా పార్టీ కంటే గొప్పవాళ్ళు ఎవరు కాదు. వ్యక్తులు వ్యక్తులు ఎవరు చేరినా కానీ వాళ్ళ పార్టీ ద్వారా బెనిఫిట్ అయ్యి తప్ప వాళ్ళ ద్వారా పార్టీకి బెనిఫిట్ అవుతుందని అనుకోవటం కరెక్ట్ కాదు. సంస్థ ప్రధానమైంది, ఆ తర్వాత వ్యక్తులు. ఇది ప్రశాంత్ కిషోర్ చేరిక ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరక ఉంటా ఉండాడనే విషయాన్ని ఇంతవరకు నాకు అధికారికంగా అయితే ఏం తెలియదు, కానీ ట్వీట్ ద్వారా సమాచారం ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు పార్టీలో చేరాలని అనుకున్న మాట వాస్తవమే. అయితే తన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీలో చేరలేదు, కానీ ఎప్పటికైనా సంస్థ గొప్పతనం ఎక్కువ ఉంటుంది, సంస్థ ద్వారానే వ్యక్తులకి ఎక్కువగా ప్రయోజనం కలుగుతుంది అని బట్టి విక్రమార్క్ అంటున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ ఖమ్మం.